నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలో అనేక మంది చేరుతున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, జరిగిన ప్రమాదంపై వివరణ. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూతబడే పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కానీ ఎట్లుంటుందంటే ఒకసారి అలవాటు పడితే ప్రాణానికి. ప్రజలు కూడా మర్చిపోతారు ఆ విషయం. నాకు అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 2014 ముందు రోజుకు 10 గంటలు కరెంటు పోయినా ఆనాడు అడిగిన వాడు లేడు, అడిగితే సమాధానం చెప్పేటోడు లేడు. కానీ ఈరోజు ఒక 10 నిమిషాలు కరెంటు పోతే కూడా బర్దాస్ చేస్తలేరు. ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని చెప్పి సోషల్ మీడియాలో మాకు మెసేజ్లు పెడతా ఉంటారు. అందుకే మనం గుర్తు చేయాలి మన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు. అన్న ఆనాడు 2014 మునుపెట్లుంటుండే 10 గంటలు కరెంటు పోతే అడిగే నోడు లేడు, అడిగే నాథుడు లేడు. అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎంత బాగా అయింది కరెంటు వ్యవస్థ, ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి గుర్తు చేయాలి. నిన్న మీరు చూసే ఉంటారు, మనం ఊకే కర్ణాటక రైతులు వచ్చి పక్కనే మన తెలంగాణ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీల్లో, కొడంగల్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, అదేవిధంగా నారాయణ్ ఖేడ్ కావచ్చు, ఇక్కడ కొంత ఆందోళన చేయడం మొదలుపెట్టింది. గత వారం 10 రోజులుగా మేమే తప్పు చేసినాం, కాంగ్రెస్కు ఓటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, అందుకే ఇవాళ కర్ణాటకలో కరెంటు కష్టాలు చాలైనాయి. బళ్ళారికి వచ్చి రాహుల్ గాంధీ గారు దీన్ని జీన్స్ క్యాపిటల్ చేస్తా అన్నాడు. జీన్స్ పరిశ్రమకు ఇలా జీన్స్ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితి ఉన్నది. మొత్తం పారిశ్రామికవేత్తలు రోడెక్కుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. రైతులు 5 గంటల కరెంట్ అన్నారు, అది కూడా సక్కగిస్తలేరు, మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు గోలగోల పెడుతున్నారు. గోల పెడుతున్నారంటే ఎంత గోల చేస్తున్నారు కర్ణాటకలో రైతులంటే, కొన్ని దగ్గరలో కరెంటు లేక చెర్లకెళ్ళి నీళ్లు మొత్తం తోడేస్తే ఆ చెరువులలో ఉన్న మొసళ్ళు ఊర్ల మీద పడతా ఉన్నాయి. అందుకే మొన్న ఒళ్ళు మండిన కర్ణాటక రైతులు, కన్నడ రైతులు మొసలిని పట్టుకొని, ఒక మొసలిని పట్టుకొని దాన్ని బంధించి ఓ ట్రాక్టర్లు వేసుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటు వాళ్ళ మీదకి మొసలిని ఇడిచిపెట్టారు కోపంలో. ఒక గా పరిస్థితి ఉన్నది కర్ణాటకలో. అదే మాట కన్నడ రైతులందరూ వచ్చి వీళ్ళకు ఓటేసి బుద్ధి తక్కువ పనిచేసినాం, వీళ్ళకు ఓటేసిన పాపానికి ఉన్న కరెంటు పోయింది, అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది కర్ణాటక అని చెప్పి వాళ్ళు లొల్లి పెడుతుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఇక లాభం లేదని చెప్పి నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారినే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు మన తాండూరుకు. పాపం ఆయనకి ఏం తెలుసు, ఆయనకి వీళ్ళు చక్కగా బ్రీఫింగ్ ఇయ్యలే, చెప్పలే. చెప్పక ఆయన పాపం ఏం చేసిండంటే వచ్చి సీదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పత్రికల సమక్షంలో, ప్రజల సమక్షంలో తాండూరులో కుండబద్దలు కొట్టినట్టు ఉన్నము చెడ చెప్పిపోయిండు. ఏం చెప్పిపోయిండు, కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి అని చెప్పిండు. కింద ఉన్న రైతులు, తాండూరు రైతులు, కింద ఉన్న వికారాబాద్ రైతులు, వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో, 24 గంటల కరెంటు ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాళ పక్క రాష్ట్ర పైన వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే ఆయనకు పొరపాటు నన్ను ఓటేస్తారా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి గడపకు, ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి మనిషికి చేరాలి. కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే అంధకారం, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, కాంగ్రెస్ అంటే మతకల్లోలాలు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. ఈ మాట గుర్తు చేయాలి. కాంగ్రెస్ మళ్ళీ వస్తే, కాంగ్రెస్కు ఒక్క ఓటు వేస్తే మళ్ళీ దుర్మార్గాలు చాలవుతాయి, మళ్ళీ దుష్టపాలన దుస్థితులు మళ్ళీ ప్రజలకు వస్తాయనే మాట స్పష్టంగా చెప్పాలి. దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారు ఒక మంచి పని చేసినారు. 9.5 ఏళ్లలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనం ఏమేం పనులు చేసినామో డిపార్ట్మెంట్ల వారీగా ఎమ్మెల్యే గారు ఒక పాంప్లెట్ తయారు చేసినారు, నాకు కూడా చూపెట్టినారు. ఎస్ఆర్డిపిలో, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో
ఎన్ని ఫ్లైఓవర్లు వేసుకున్నాం, ఎన్ని అండర్ పాస్లు కట్టుకున్నాం, సిఆర్ఎంపీలో కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను బందోబస్తుగా చేసుకున్నాం, ఎన్ని కాలనీ రోడ్లు వేసుకున్నాం, ఎస్ఎన్డిపిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎన్ని కొత్త నాలాలు వేసుకున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మీ ఎమ్మెల్యే గారు మీకు ఆ పాంప్లెట్లో మొత్తం వివరాలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రంలో నగరంలో దాదాపుగా ఎక్కడా లేదు, ఒకటే ఒక్క చోట మీ ఫతుల్గూడలో మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఒక్కటే నించిన వైకుంఠ ధామాన్ని, ఖబరస్థాన్ను, క్రిస్టియన్లకు సంబంధించిన సిమెట్రీని కూడా ఒకటే ఒక్క దగ్గర ఏర్పాటు చేసింది మీ నాయకుడు సుధీర్ రెడ్డి గారు. నేను కొంతమంది ఆ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం సోదరులను, హిందూ సోదరులను, క్రిస్టియన్. బీజేపీ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రసంగించారు. ఇంకా భూములు గుంజుకునే ప్రాసెస్ మీరు ఆగిపోయిందని మీరు చెప్తుందో అవన్నీ కూడా ఆగిపోతాయని మీరు విషయం చెప్పండి. మూడవది, వాళ్ళకి ఏ బకాయిలు అయితే ఇప్పటికి మనం ఇవ్వాలో 18 సంవత్సరాలతో నిండిన వాళ్ళకి వాళ్ళ కొంత 5 లక్షలు 8 లక్షల రూపాయలు ఇచ్చేది కావచ్చు, లేదా ముసలిలోకి కావచ్చు. ఇవన్నీ ప్యాకేజీలు ఏవైతే పెరిగినో ఆ ప్యాకేజీలు అన్ని కూడా ఇచ్చే జిమ్మెదారి మాదే అని చెప్పి చెప్పండి. అన్నిటికీ మిక్కిలి ఇవాళ పంచకుండా వాటిని ఏం ఉపయోగం లేకుండా ఇంకెక్కడైనా భూములు ఉంటే కూడా ఆ భూములు మళ్ళీ వాళ్ళ కోసం ఆలోచిస్తే తప్ప వాళ్ళలాగా మళ్ళీ వాటిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే పెట్టినటువంటి విషయాన్ని చెప్పి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకటే చెప్తున్నా, దయచేసి వైషమ్యాలు ఉండద్దు, ఆధిపత్యాలు ఉండద్దు, గ్రూపులు ఉండద్దు, పంచాయతీలు ఉండద్దు. శక్తి మన చిన్నది, కూడగట్టుకునే దాంట్లో ఉన్నాం కాబట్టి అవి ఎవరికి వాళ్ళుగా ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని నష్టం లేకుండా ఉండే పద్ధతులు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం, జై తెలంగాణ. చేవేలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మనం 2 సార్లు కేసీఆర్ మాయమాటలు చెప్పి సోనియా గాంధీ గారికి మోసం చేశాము. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారి రుణం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనలో చేయడంలో చోట కేసీఆర్ అయినటువంటి మన పార్టీని మోసం చేసి మనల్ని మోసం చేసి పార్టీ మారినటువంటి ఈ కాలే యాదయ్యకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చేయలే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మా అన్న యనమల రేవంతన్న గారికి, అదేవిధంగా డికే శివకుమార్ గారికి, ప్రసాద్ అన్న గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగించుకుంటున్నా. మిత్రులారా, రేపు చేయాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మన అభ్యర్థి భీమ్ భరత్ గారు మాట్లాడడం జరిగింది, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర రథసారథి మన చేవెళ్ల గడ్డ నుంచి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు, అదేవిధంగా ఇదే రోజు ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మిత్రులారా, ఇది ఎన్నికల కోడ్ ఉంది. నేను, డికే శివకుమార్ గారు అందరం కూడా 10 గంటల లోపే ఉపన్యాసం ముగించాలి కాబట్టి మీరందరూ సావధానంగా వినాలని కోరుకుంటూ
జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంత మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ చెవెళ్ళ శాసనసభ నియోజకవర్గానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించిన ఈ ప్రాంత ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భీమ్ భరత్ గారు, ఈ కార్యక్రమంలో ఎంతో పని ఒత్తిడి ఉన్న, పరిపాలనలో బిజీగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నా నియామకంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సోదరుడు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చేవెళ్ళకు రావడం జరిగింది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని డికే శివకుమార్ గారికి స్వాగతం పలకాలని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుంచి దాదాపుగా 100 మంది నాయకులు వచ్చి మా నియోజకవర్గంలో 3 టికెట్ ఆశిస్తున్నారు. వసంత్, దర్శన్, భీమ్ భరత్, ఈ 3లో ఒకరికే ఇవ్వండి. మీరు చంద్రశేఖర్ గారి పేరు వినిపిస్తుంది, ఇతరుల పేర్లు వినిపిస్తున్నాయి, మాకు స్థానికంగా అభ్యర్థిని ఇవ్వాలి అని చెప్పి గడ్డం ప్రసాద్ గారి నాయకత్వంలో నా దగ్గరికి రావడం జరిగింది. వాస్తవంగా వికారాబాద్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఇక్కడ పోటీలో పెడతామని ఆ రోజు అనుకున్నాం. కానీ మీ నియోజకవర్గ నాయకులందరూ వచ్చి మాకు స్థానికంగా అభ్యర్థిని పెట్టమన్నందుకు ఆలోచన చేసి డాక్టర్ చంద్రశేఖర్ గారిని జైరాబాద్ పంపించి మీ స్థానిక యువకుడైన భీమ్ భరత్ను ఇవాళ మీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అంటే ఈ ప్రాంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల యొక్క ఆలోచన అభిష్టం మేరకు అధిష్టానం భీమ్ భరత్ని ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది. అత్యధిక మెజార్టీతోని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, అది తాండూరు కావచ్చు, చేవెళ్ళ కావచ్చు. నెల్లూరు ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఫస్ట్ 10-20 లక్షలు తీసుకోవడం, 20 లక్షలు పడితే 2,000 రూపాయలు ఇవ్వడం, 70 లక్షలు తీసుకురండి అని చెప్పడం, 1,00,000 రూపాయలు ఇవ్వకుండా పోవడం, ఇట్లా ఇతని పైన 20 కేసులు. దీనికి ముందర 2,000 రూపాయలు నోటు రద్దు కాకముందు ఇంకొక అఫెన్స్ చేసేవాళ్ళు, మీకు బంగారం ఇస్తాము, ఒరిజినల్ బంగారం ఇస్తాము 30% లెస్, అంటే కేజీ బంగారం 50 లక్షలు అయితే 30 లక్షలకే ఇస్తామని చెప్పి ఫస్ట్ ఒక కాయిన్ ఇస్తారు, చెక్ చేసుకురమ్మంటారు, మిగతా కాయిన్స్ ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు తీసుకోవడం, వాళ్ళని బెదిరించి పంపిస్తూ ఉంటారు. ఈ థర్డ్ అఫెన్స్ దొంగ నోట్లు ఇస్తామని ఇంకోటి కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీంట్లో 30 లక్షలు వర్త్ క్యాష్ ఇస్తే 1,00,000 రూపాయలు వర్త్ మనం దొంగ నోట్లు ఇస్తామనే దాంట్లో పాతకాలంలో చేశారనేది. ఈ 3 టైప్ ఆఫ్ అఫెన్సెస్ వీళ్ళపైన, ఈ దేవరకొండ సుధీర్ పైన 20 కేసులు ఉన్నాయి ఇప్పటికీ, తర్వాత ఇప్పుడు మన విల్సన్ అనే అతని పైన 4 కేసులు, పుట్టా శివకుమార్ రెడ్డి ఇతని పైన 8 కేసులు, షీట్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్ క్రిమినల్స్, విల్ ట్రీట్ దెమ్ యాజ్ క్రిమినల్స్, తీవ్రమైన చర్య, కఠిన చర్యలు తీసుకుంటాం. గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు వీళ్ళపైన ఈ కేసు ఏదైతే ఉందో, ఈ 307 కేసుని వీళ్ళు ట్రెకింగ్ ఫాస్ట్ ట్రాక్ కేసు, దీనిపైన మనం ఫాస్ట్ ట్రాక్ కేసు అత్యంత త్వరలో, ఎంత వీలైతే త్వరలో విత్ ఇన్ 4 మంత్స్ వీళ్ళు శిక్ష పడేట్టు కూడా మనం చేస్తాం. అదర్ అవెన్యూస్ కూడా వీళ్ళు ఏదైతే చట్టపరంగా ఏమి చర్యలు తీసుకోవాలా, వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తుల పైన ఏమి చర్యలు తీసుకోవాలా, లేదు వీళ్ళు ఇంతకుముందు పై చేసిన కేసెస్ పైన ఏం చర్యలు తీసుకోవాలో కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ, విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ? అదే, మేము మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆశ కలిగి మోసపోతున్నారు చాలామంది. ఎవరు కూడా రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 1.5 రూపాయి ఒక రోజులో ఇస్తారని నమ్మితే చీటింగ్ అయ్యేది, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే చీటింగ్ అయ్యి, ఈ రెండింటి విషయంలో మోసపోవద్దండి. మోసపోయిన తర్వాత కేసు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. కేసు పెడితే మేము మీకు ఎట్లా వచ్చిన డబ్బులు అని అడుగుతారు కావచ్చు, లేదా కేసు పెడితే డబ్బులు రావేమో అనే ఉద్దేశంతో కావచ్చు, కేసు వల్ల మాకి అనే చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి. మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లా ఎవరైనా మోసపోయి ఉంటే కమ్ టు అస్, ఫైల్ కేస్, విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో మనం, వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి, ఇప్పుడు పట్టుకున్న వాళ్ళ పేర్లు వచ్చేసి బండి విల్సన్, మీకు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను, పుట్టా శివకుమార్ రెడ్డి అలియాస్ మహేందర్ రెడ్డి, షేక్ కాజావలి, కుప్పాల వంశీ,
షేక్ కలీం, షేక్ ఇలియాస్, షేక్ బాజీ తండ్రి కాజావలి. వీళ్ళు ఏడు మందిని మనం ఇప్పుడు విల్ ప్రొడ్యూస్ టు రిమాండ్ అండ్ ద రిమైనింగ్ టు బి అరెస్టెడ్ దేవర్కొండ సుధీర్ అండ్ శేఖర్ అండ్ కిరణ్ ముగ్గురు ఉన్నారు. టీమ్స్ రెడీగా ఉన్నాయి. విల్ డెఫినెట్లీ క్యాచ్ దెమ్ అండ్ విల్ సెండ్ దెమ్ టు జ్యుడిషియల్ రిమాండ్. ఇప్పుడు మనం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఆర్టీసీ ఉద్యోగ పైన దాడి జరిగిన క్రమంలో ఆర్టీసీ ఉద్యోగిని ఏదైతే మనం ఇమీడియట్ గా టీమ్స్ రెస్పాన్స్ పోలీస్ రెస్పాన్స్ నేను అదే చెప్తున్నాను, జరిగిన హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లోనే వీర్ ఏబుల్ టు ఐడెంటిఫై దా ఎవరు దీనికి పాల్గొన్నారనే దానిపైన మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాం బికాస్ ఒక భద్రత ఆర్టీసీకి ఒక భద్రత కల్పించాలా ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ గా ఉండాలనే విషయంతో పోలీస్ ఇస్ వెరీ సీరియస్ అండ్ విల్ డూ దట్. ఇటువంటి చర్యలు ఏదన్నా ఎవరైనా సరే ఇన్నా ఇమీడియట్ గా పోలీస్ కి డయల్ 100 కావచ్చు, కన్సర్న్ పోలీస్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి ఇవ్వమని వెంటనే ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. అలాగే చంద్రబాబు నాయుడుపై తన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్ళీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారని తాను చెప్పానన్నారు. ఉచ్చారణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తుందన్నారు. పెన్షన్ను ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని విధాలుగా, అదే కాకుండా ఇంకోటి మనం గమనించాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు చదువుకోలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో అన్న భావనతో, అగ్రవర్ణాలతో పాటు అగ్రవర్ణాలతో సమానంగా ఈ పిల్లల్ని చదివించలేకపోతున్నారు అని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా స్కూళ్లను ఆధునీకరించడం, అందులో ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం, ఈ పిల్లలు ఎవరైతే బడికి పోలేకపోతున్నారో ఆ పిల్లలు పోతే కూడా ఆ పిల్లలు ఎట్లా పోతున్నారు స్కూళ్లకు, గవర్నమెంట్ స్కూళ్ళకు పోయేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రకంగా ఆ పిల్లలు పోయినారంటే సినిగిన నిక్కర, సింపిరి జుట్టు, సీమిడి ముక్కుతో ఆ పిల్లలు అర్ధాకలితో స్కూళ్ళకు పోవడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో గమనించడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలు చదువు సంధ్యలు లేక, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక ఆ చిన్నపిల్లలు లాంగ్వేజ్ కూడా పల్లెల్లో నీ యాలి, నీ అమ్మ, నీ అక్క అనే అప్రాచ్యపు మాటలను మాట్లాడుతూ పోతున్న పిల్లల్ని కూడా గమనించడం జరిగింది. ఆ నీ యాలి, నీ అమ్మ, నీ అక్క అని అప్రాచ్యపు మాట్లాడే ఆ పిల్లలు ఇంగ్లీష్లో చదవాలి, ఈ ప్రపంచ స్థాయికి ఎదగాలి అని ఇంగ్లీష్ మీడియంలో స్కూళ్లను, ఇంగ్లీష్ మీడియంలోనే విద్యను బోధించాలి అని మా పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తే ఆ పిల్లలు ఈరోజు ఆ పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు సాక్స్ వేసినాడు, బూట్ వేసినాడు, యూనిఫామ్ వేసి ఇన్సర్ట్ చేసి టై కట్టి స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఆ పిల్లలను రాజులలాగా స్కూళ్ళకు పంపుతున్నాడు. మా పిల్లల వేషం మారింది, భాష మారింది. మా పిల్లలు ఇప్పుడు నీ యాలి, నీ అమ్మ, నీ అక్క అనే పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోకి పోయి ఏ అంటున్నారు, బి అంటున్నారు, సి అంటున్నారు, హూ అంటున్నారు, వై అంటున్నారు, వాట్ అంటున్నారు. ఈరోజు ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారు, ప్రపంచ బ్యాంకుతో మాట్లాడుతున్నారు. వీటికన్నిటికీ కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా బీసీలు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడతారు. 2024లో 175 సీట్లను మేము గెలుస్తాము. రాజకీయంగా ప్రత్యర్థులు రాజకీయ సమాధి అవుతారు అనే మాటను నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పేటప్పుడు వాక్య నిర్మాణంలో వాక్య నిర్మాణం కుంటుబడింది, ఉచ్చారణలో దోషం వచ్చింది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల వక్రభాష్యం చెప్తూ దానికి రకరకాలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. 100% నేను చెప్పినది, ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవు, రాజకీయంగా వారు సమాధి అవుతారు.
75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు రేపు ఉత్తరోత్తర ఆ ఎలక్షన్ 2024 తర్వాత ఎలక్షన్లు చేయాలంటే కూడా బరువైతుంది, రాజకీయాలు చేయాలంటే కూడా బరువైతుంది అనే అర్థం వచ్చే మాటను నేను ఆ రోజు మాట్లాడితే ఆ మాటను మాట్లాడేటప్పుడు రాజకీయంగా చనిపోతాడు, రాజకీయంగా చచ్చిపోతారు అనవలసిన రాజకీయంగా అనే మాట వాక్య నిర్మాణంలో కుంటుపడింది, శబ్దంలో ఉచ్చారణ దోషం వచ్చింది, దాన్ని పట్టుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా మరొకసారి నేను చెప్తున్నా, 100 గొడ్లను తిన్న ఒక రాబందు చిన్న గాలివాన వస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోయి పడింది. ఇంకా రేపు 2024లో తుఫాను వస్తుంది, ఆ తుఫానుకు ఈ పార్టీ అధినేత ఏ రకంగా కొట్టుకుని పోతాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇది ముమ్మాటికి జరుగుతుంది. రాజకీయంగా వారు సమాధి కాబోతున్నారు. 2024 తర్వాత 2024లో ఎలక్షన్ జరిగితేనే తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయంగా సమాధి కాబోతుంది, ఇంకా అది తుడిచిపెట్టుకుని పోతుంది, అది ఎరాడికేట్ అవుతుంది అనే మాటను నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన ప్రమాదంపై ఆయన మాట్లాడారు. చూశారు వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ లోనే వారి దగ్గర కర్రలున్నాయి, వారు బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు వెళ్ళాను, రాజకీయ కార్యకలాపం కాదు, ఎన్నికల ప్రచారం అంతకంటేనూ కాదు. నేను నిన్న జక్కంపూటి రామ్మోహన్ రావు గారి కుమారుడైనటువంటి గణేష్ వివాహాన్ని చూసుకొని ఖమ్మంలో అవనగడ్డకు చెందినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు బంధువు కూడా అవుతాడు, ఆయన అబ్బాయికి ఖమ్మంలో శ్రీ గుండాల కృష్ణ గారు, ఈయన 2014లో బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఒక రాజకీయవేత్త, ఆయన అబ్బాయికి కడవకల్లు నరసింహారావు గారి అమ్మాయికి కడవకల్లు నరసింహారావు గారి అబ్బాయికి వారి అమ్మాయికి ఈరోజు ఉదయం 9:30 గంటలకు నిశ్చితార్థం అయితే ఆ నిశ్చితార్థంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. నాతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు హోటల్ ముందు, మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని అదునుగా చూసుకుని దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు వీళ్ళు, ఎందుకు దాడి చేశారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొందరైతే రే అంబటరాం బాబు నిన్నేం చేస్తాం, వేసేస్తారట నన్ను, అంత కలిసి ఎంత ఉన్నారు 10 లోపే, ఆ చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరు మోగారు కానీ వాళ్ళ దగ్గర కర్రలు ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయో, మరి వేసేస్తానికి వచ్చేటప్పుడు ఆయుధాలు కూడా ఉండాలి కదా, ఉన్నాయో మరి నాకు అనిపించలేదు. వేసేస్తాం, నీ సంగతి తేల్చేస్తాం, మేమందరం చందాలు వేసుకుంటున్నాం అనేటువంటి మాటలు మాట్లాడితే నేను అన్ఎక్స్పెక్టెడ్ నాది. నేనేదో వివాహానికి వెళ్ళాను, పొద్దున్న హోటల్లో స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా ఈ సంఘటన జరిగితే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆశ్చర్యం ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూశాను నేను కూడా, మీకు గుర్తుందో లేదో సుమారుగా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో, బహుశా అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను, ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు. అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు నా చందా ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున. ఇట్లా 50 లక్షల చందాలు వేసుకుని ఇదంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన నేను మర్చిపోయాను. ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు. ఎవరు ఆ రోజున మాట్లాడింది, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో మాట్లాడారు. నాకు అనుమానం వచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఖమ్మంలో పోలీసులు వచ్చారు,
ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నేను ఆ పోలీసు వారిని వచ్చిన తర్వాత నేను అడిగా, నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకుని, ఈ సంఘటన జరిగిన తర్వాత నిశ్చితార్థానికి వెళ్ళాను, నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నాను. అక్కడ మరి పువ్వాడు నాగేశ్వరరావు గారు లాంటి వారు వచ్చారు, వారి వైఫ్ వారు కూడా వచ్చారు అక్కడికి. ఎందుకంటే ఆ లోకల్ లీడర్ గుండాకృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ పరిచయాల వల్ల అది చూసుకుని నేను బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత నేను అడిగాను, ఎవరు వాళ్ళు అరెస్ట్ అయిన వారు, ఎవరిని మీరు అదుపులోకి తీసుకున్నారు అంటే, మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు, ఇద్దరు అదుపులోకి రాలేదు. ఎవరయ్యా వీళ్ళు అంటే, తెలుగుదేశం వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఎవరి సామాజిక వర్గం? ఆ రోజున నన్ను ఎలిమినేట్ చేస్తేనో, నన్ను భౌతికంగా దాడి చేస్తేనో 50 లక్షల రూపాయలు చందా ఇస్తానని ప్రకటించినటువంటి సమావేశం ఉందే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమిటిది అని అడుగుతా ఉన్నా, ఏమిటి కులోన్మాదం అని అడుగుతా ఉన్నా. కులోన్మాదానికి రోజులు చెల్లా అనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇవ్వలేదు, నేను మ్యారేజ్కి వెళ్తే అనేక మంది బంధువుల మధ్యన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలో అనేక మంది చేరుతున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, జరిగిన ప్రమాదంపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.